నేను మీ తమిళ పిల్ల. ఓకేనా, ఈరోజు టేస్టీ ఎగ్ రైస్ అయితే ఎలా చేయాలో చూపిస్తాను. రండి, దానికైతే ఫస్ట్ అల్లం ఎల్లిపాయ పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చగా దంచుకోండి. ఇప్పుడైతే కన్నా ఫస్ట్ ఒక బాండి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్లో ఏం వేయద్దు, జస్ట్ ఎగ్స్, అంటే మీ రైస్కి తగినన్ని ఎగ్స్ ఎన్ని కావాలో అన్ని వేసేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ దాన్ని బాయిల్ చేయండి. ఇట్లా చూడండి, ఇప్పుడు దాన్ని పొడి పొడిగా చేసుకొని దాన్ని అంతా కూడా అలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి పక్కకు జరుపుకోవాలన్నమాట. పక్కకు జరుపుకొని ఆ తర్వాత ఆ ఆయిల్ బయటికి వస్తుంది కదా, ఆ ప్లేస్లో అల్లం ఎల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసి అలా సిమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలి, పక్కగానే వేయించాలి. ఆ తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు మిరియాల పొడి వేసి కొంచెం వేయించండి. వేయించినాక అదంతా మొత్తం కలిపి ఇంకా వేయించేయడమే. వేయించేసి బాగా పచ్చివాసన పోతుంది కదా, అప్పుడు దాంట్లో ఉప్పు, ఆ తర్వాత పసుపు, ఆ తర్వాత వచ్చేసి కారం. కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి, మిరియాల పొడి కూడా వేసాం కాబట్టి. ఆ రెండు బ్యాలెన్స్ అవుతుందంటే కనుక కారం స్కిప్ చేసేసేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడైతే కొంచెం గరం మసాలా వేసేసి బాగా కలపండి. కలిపి ఆ గుడ్డుకున్న పచ్చివాసన అంతా పోయేంత వరకు, ఆ మసాలా వాసన అంతా పోయేంత వరకు ఇంకొక 1 మినిట్ అలా మూత పెట్టి మగ్గించుకోండి. అంటే కన్నా ఆ మసాలా అంతా ఎగ్గుకి పడితే కన్నా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి. సో చూడండి, అలా బయట బాగా మగ్గి ఆయిల్ అనేది పైకి తేలాక ఇప్పుడు వచ్చేసి మనము బాయిల్ చేసుకున్న రైస్ని వేసేసి కొత్తిమీర చల్లి కలుపుకొని దింపుకోవడమే. ఉప్పు చూసుకొని ఇంకా సూపర్ ఉంటుంది. అసలు స్ట్రీట్ సైడ్ ఫుడ్ అయితే కన్నా దీని ముందర దిగుదొడిపే అంటాను. ఎంతైనా మన ఇండియన్ రెసిపీసే కదా, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఏ సాసెస్ వేయకున్నా కూడా సూపర్ కుదురుతుంది. ట్రై చేయండి, ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఓకేనా, బాయ్.